శ్రీ గురుభ్యో గురుభ్యోనమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం నమో వెంకటేశాయ మనకి ఈ మాట నమో వెంకటేశాయ అంటేనే తిరుమల గుర్తొస్తుంది అందరికీ ఈ దసరా శరన్నవరాత్రులలో మనకి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆనంద బ్రహ్మోత్సవాలు ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వటానికి భగవంతుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో మన దగ్గరికి వచ్చి మనందరినీ అనుగ్రహిస్తూ మనల్ని ముక్తి వైపుకు మరలిచ్చే ప్రయత్నం చేస్తాడు మనం ఏమాత్రం భక్తితో ఉన్నామో ఆ భక్తిలో ఏ స్థాయిలో ఉన్నామో ఉన్నత స్థాయిలో ఉంటే ఈజీగా మనకి ముక్తి మార్గాన్ని ఇచ్చే భగవంతుడు అనమాట కాసులవాడు వెంకటరమణ శ్రీనివాసుడు ఏడుకొండలవాడు వెంకటరమణుడు పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి శ్రీ అనే పేరే మనకి శుభ శుభలక్షణాలని కలిగిస్తుంది శ్రీ అనే పేరే లక్ష్మీకరం అన్నమాట అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారు ఇప్పుడు మనం శ్రీవారు అన్నప్పుడల్లా మనకి మంచి జరుగుతూ ఉంటుందండి అందుకే ప్రతి మహిళ కూడా భర్తని శ్రీవారు అని పిలిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూ చెప్తారు అందుకే తిరుమల తిరువ తిరుపతి వెంకటేశ్వర స్వామిని శ్రీవారు శ్రీవారు అని అందరూ పిలుస్తారు ఎందుకంటే పద్మావతి అమ్మవారు పిలిచేది శ్రీవారు అని పిలుస్తుంది స్వామివారి అదే మనమందరము కూడా శ్రీవారు అని పిలుస్తాం ఆ శ్రీవారు అని పిలవగానే లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుందంట మన ఇంటికి అబ్బా మా ఆయన పేరు మన భర్త పేరు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారు అని అంటారు భక్తులందరూ కూడా అలా పిలిచింది ఎవరు వాళ్ళ ఇంట్లో నేను ఉండాలి నా భర్త నామం చెప్పిస్తున్న ఇంట్లో నేను ఉండాలని అమ్మవారు ఎవరైతే జపిస్తారో వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది అందుకే ప్రతి మహిళ ఈరోజు నుంచి ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది పేర్లతో పెట్టి పిలవడం కాక పేర్లు కట్ చేసి పిలుస్తూ ఉంటారు నాకు అర్థం కాదు అసలు ఒరే అని పిలిచే మహాతల్లులు కూడా ఉన్నారు అటువంటి కాలంలో మనకి ఇట్లాంటి వీడియోస్ ముందుకు ఎందుకంటే భర్తని ఒరే అని పిలువు లేకపోతే ఇంకేదైనా పిలువు అని అంటే ఆ వీడియోస్ లక్షల్లో కోట్లల్లో వెళ్తాయి నిజం చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నాము అంటే మనకున్న ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయాన్ని మనం అనుసరించటం మన ధర్మం అన్నమాట మరి ఈ రోజున స్వామివారు ఏ వాహనం సేవగా ఏ అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు మోహిని అవతారం చాలామందికి మోహిని అవతారం అన్నంగానే ఆహా మోహిని అవతారం ఈ మోహిని అవతారం ఎప్పుడు ఆవిర్భావం చెందింది స్వామివారు మోహిని అవతారంలో వస్తారే ఈరోజు మోహిని అవతారం అంటున్నాం కానీ శ్రీకృష్ణ బాలకృష్ణుడి రూపంలో వెన్నముద్దని ఒక చేత్తో వేణువుని పట్టుకొని మనందరి ముందుకు బాలకృష్ణుడి రూపంలో మనకి దర్శనం ఇస్తాడు మోహిని అవతారం క్షీరసాగర మదనం జరుగుతూ ఉన్నప్పుడు జరగడం అయిపోయింది అమృత కలసం వచ్చింది దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా ఇది మాదంటే మాది ఇరువురము కష్టపడ్డాము ఈ అమృతం కోసమని గొడవ పడే సమయంలో దేవతలందరూ భయపడ్డారు అసురులకి అమృత భాండం వెళ్ళిపోయింది అని అంటే ఇంకేముంది ముల్లోకాల్లో ఎవరిని ఎవరు కాపాడలేరు అందుకని వాళ్ళు మహావిష్ణువుని సంప్రదించారు స్వామి ఇలా ఉంది మరి అసురులకి అమృతం వెళ్ళిపోయింది అంటే వాళ్ళకి మరణం అనేదే ఉండదు మరణం ఉండనప్పుడు అసుర రాజ్యం వెళ్తుంది కానీ మనకి దయ దేవతల రాజ్యం ఉండదు అన్నప్పుడు అప్పుడు ఆయన వీళ్ళని దేవతల్ని ఏ మార్చాలి అంటే మోహిని అవతారం అందమైన మహిళ అవతారాన్ని తీసుకొని అందంగా నడుచుకుంటూ వెళ్ళి దేవతల్ని ఒకవైపు అసురులను ఒకవైపు కూర్చొని పెట్టి ఇంకేముందండి మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా అందమైన మహిళ వచ్చిందంటే ఓ నోరు నిలబెట్టుకొని చూస్తూ ఉండడం పక్కన ఏం జరుగుతుందో తెలియదన్నమాట అలా అసురులు ఈ మోహిని అవతారాన్ని చూసి మోహించారు వాళ్ళని ఏ మార్చి ఈ అమృత కలసాన్ని దేవతలకు ఇచ్చేశారు మహావిష్ణువు అటువంటి మోహ మోహిని అవతారంలో అలంకారంలో ఈరోజు స్వామివారు మనకు దర్శనం ఇవ్వటం మనందరి అదృష్టంగా భావించాలి మనందరినీ ఆ అసూర లక్షణాల నుంచి దేవతా లక్షణాల వైపుకి మరలించడం కోసం ఈ అవతారాన్ని తీసుకొని వస్తాడు స్వామివారన్నమాట చూడండి అంటే దేవుడు దగ్గర నుంచి కూడా మనకి ఈ సాంప్రదాయం అంటే ఒక రాక్షస బుద్ధులు ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి మంచినే పెంపొందించాలని చెప్పని భగవంతుడు ఇక్కడ ఆ అమృత కలసాన్ని దేవతలకు ఇవ్వడం జరిగింది ఈ అలంకారం ఈ వాహనంలో ఈ అలంకారంలో స్వామివారు మోహిని అవతారం అంటే మన మనస్సుల్లో ఉన్నాం ఆ రాక్షస గుణాల్ని ఏ మార్చి పక్కకు తొలగించండి దేవతల యొక్క అంటే దేవతా బుద్ధిని దైవ శక్తిని మనం పెంపొందించుకొని భగవంతుడి వైపుకు మనము నడవాలి అనేదే ఈ మోహిని అవతారం శ్రీకృష్ణుడు జగద్గురువు ద్వాపర యుగంలో ఆయన అవతారం బాలకృష్ణుడుగా ఎన్నో నీళ్ళల్ని చేశాడు వెన్న దొంగిలించారు వెన్న దొంగలించారు అని చెప్పి మనం అనుకుంటాం చాలామంది ఏం చెప్తారంటే శ్రీకృష్ణుడే దొంగతనం చేశారంటారు ఆయన దొంగతనం చేయడం వెనక ఉన్న అంతరార్థం మనకు తెలియలేదు వాళ్ళ కర్మలను తొలగించాడు వాళ్ళందరూ ముందు జన్మలో స్వామి మాకు ముక్తిని కలగజేయి మా ముక్తిని కలగజేయాలి అని అంటే మేమేం ఏం అని అంటే అప్పుడు ఆయన అనుగ్రహించాడు మళ్ళా ఇరుగు పొరుగు వారిలాగా స్నేహితులలాగా వాళ్ళందరూ జన్మించారు వాళ్ళ కర్మను తీసేస్తే కానీ వాళ్ళకు ముక్తిని ఇవ్వలేడు కాబట్టి వాళ్ళ వాళ్ళిళ్ళల్లో వెన్న రూపములు పెరుగు రూపంలో ఉన్న వాటిని దొంగిలించి అంటే వాళ్ళల్లో ఉన్న దుష్టగుణాల్ని పోగొట్టాలంటే వాళ్ళని దండించాలి శిక్షించాలి భగవంతుడి పని అది కాదు కదా ఆయన ఏం చేశాడు ఆ రూపంలో ఉన్న వాళ్ళ కర్మని తీసేసి వాళ్ళకు ముక్తినిచ్చాడు ఇది దీని వెనక ఉన్న అంతరార్థం మనమందరం ఏంటిది దొంగతనం చేశాడు మనం చేస్తే ఏముంది లే కృష్ణుడే చేశాడు ఆయనే దేవుడు అంటున్నారు ఆయన విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు అని అనుకుంటారు కానీ ఆయన చేసే ప్రతీ కార్యము భగవంతుడు చేసే ప్రతీ కార్యము కూడా మనకి ఆదర్శంగా ఉంటుంది మనల్ని భగవత్ వైపుకు నడిపించేలాగే ఉంటుంది ఆయన యొక్క లీలన్నమాట అటువంటి కృష్ణుడి రూపంలో ఈ రోజున ఒక చేత్తో ఫ్లూట్ ఒక చేత్తో వెన్న ఉన్న ఆ పాత్రని బంగారు పాత్రని పట్టుకొని మనందరికంటే మనలో ఉన్న కర్మను తీసేయటానికి ఈ అవతారంలో వచ్చాడు కాబట్టి మనం ఈ మోహిని అవతారంలో మోహిని అలంకారం అవతారం అంటారు కానీ బాలకృష్ణుడుగా వస్తాడు ఆయన ఈ స్వామివారిని ఇలా దర్శనం చేసుకోవటం మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి వేసే అద్భుతమైన ఈ వాహన సేవని ప్రతి ఒక్కళ్ళు వీక్షించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ స్వస్తి